హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో బ్రెడ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇది ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ రెండు పెద్ద సైజు బంగాళాదుంపలు తీసుకొని ఉడికించి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలండి అలాగే మనకి ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసులు తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఈ బ్రెడ్కున్న ఎడ్జెస్ అంతా కట్ చేయాలండి ఈ బ్రౌన్ కలర్ అంతా తీసేయాలి మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో చివరి వరకు చూడండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఉడికించిన బంగాళాదుంపలు వేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ సన్నగా తరిగిన కొత్తిమీర అల్లం ముక్కలు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా రెడీ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఎలా రోల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని వాటర్లో డిప్ చేయాలండి జస్ట్ ఒక సెకండ్ డిప్ చేస్తే సరిపోతుంది వెంటనే తీసేసి నీళ్ళన్నీ పిండేసుకోవాలి నీళ్ళు అసలు ఉండకూడదండి గట్టిగా పిండేసేయాలి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్స్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మరొకటి చేసి చూపిస్తాను ఈ ఆలు మిశ్రమం బయటికి రాకుండా కవర్ చేస్తే సరిపోతుందండి ఈ విధంగా రోల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఈ రోల్స్ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ హైలోనే ఉంచాలి సిమ్లో పెట్టారంటే నూనె పీల్చేస్తాయి హైలో ఉంచే ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి పెద్దగా టైం ఏం పట్టదు ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి తీసేసుకుందాం ఇప్పుడు మరికొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగానే అన్నీ ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇవి చేసుకోవడానికి ఒక టెన్ మినిట్సే పడుతుంది అందుకంటే పట్టదు క్రంచిగా ఉండే బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్